అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ పివి రాఘవరావు, సురక్షోమి హాస్పిటల్, కాకినాడ. ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే హెయిర్ ఫాలింగ్ అనమాట, అంటే జుట్టు రావడం. ఇది ఇంచుమించులో మనకి వావర్ పాపులేషన్ వావరాల్గా పాపులేషన్లో ఇంచుమించు చాలా మందికి ఈ సమస్య ఉంటా ఉంటుంది అనమాట. ఇది ఎప్పటి నుంచి మనం జుట్టు రావుతుంది అనేది మనం గమనిస్తామంటే ప్యూబర్టీ వచ్చిన దగ్గర నుంచి, అంటే యుక్త వయసు వచ్చిన దగ్గర నుంచి ఏజ్ పెరిగేంత వరకు, అంటే అడ్వాన్స్ అయ్యేంత వరకు కూడా మనం ఈ జుట్టు రావడం అనే సమస్యను మనం అందరిలో చూస్తూ ఉన్నాం. అయితే ముఖ్యంగా ఈ జుట్టు రావడానికి కారణం ఏంటంటే మనకి ఇది ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అండి అనమాట. అంటే దాని అంతరం అది వచ్చేస్తుంది, అది ప్రత్యేకమైనటువంటి కారణాలు కొన్ని సందర్భాల్లో ఉండవు. అంతేకాకుండా హార్మోనల్ చేంజెస్ వల్ల కూడా మనకి జుట్టు రావడం అనేది ఉంటుంది. అదేవిధంగా మనకి స్ట్రెస్ వల్ల కూడా జుట్టు రావుతుంది. అలాగే కొన్ని రకాల మెడిసిన్స్ అది వాడటం వల్ల బాగా కొంతమందిలో కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని రోగాలకి ఎక్కువ మెడికేషన్ వాడవలసి వస్తుంది అన్నమాట. అలాంటప్పుడు కూడా మనకి జుట్టు రావడం అనేది ఉంటుంది. అంతేకాకుండా ఇన్ఫెక్షన్స్ వల్ల రావడం వల్ల కూడా మనకి జుట్టు రావడం అనేది జరుగుతుంది అన్నమాట. అయితే ఏదైనప్పటికీ కూడా ఈ జుట్టు రావడం అనేది చాలామందికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. దీనివల్ల పాపం వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళకి హోమియోపతిలో మాత్రం చాలా అద్భుతమైనటువంటి మందులు ఉన్నాయన్నమాట. ఇది చాలా తొందరగా తగ్గిపోతుంది, మళ్ళీ వాళ్ళకి దాని నుంచి మళ్ళీ వాళ్ళు రికవర్ అవ్వడం అనేది కూడా బాగా జరుగుతూ ఉంటుంది. అయితే కొంతమందిలో మనం ఈ జుట్టు రావడం అనేది ఎక్కువగా ఎవరిలో గమనిస్తూ ఉంటామంటే కొన్ని రకాలైనటువంటి ఫీవర్లో ముఖ్యంగా టైఫాయిడ్ తర్వాత జుట్టు బాగా రాలిపోతుంది. అలాగే కొన్ని రకాలైనటువంటి వైరల్ ఫీవర్స్ వచ్చిన తర్వాత కూడా జుట్టు రాలిపోతుంది. అంతేకాకుండా కొంతమందిలో లేడీస్లో డెలివరీస్ అయిన తర్వాత కూడా జుట్టు రావడం అనేది బాగా జరుగుతుంది. కారణాలు ఏదైనప్పటికీ కూడా మనం హోమియోపతి మందు తీసినట్టయితే అది బాగా తగ్గడం అనేది జరుగుతుంది అన్నమాట. హోమియోపతిలో మనకు చాలా మందులు అవసరం అవుతూ ఉంటాయి. ఈ జుట్టు రావడం అనే మాట వస్తే మనకు మూడు మందులు ఉంటాయి హోమియోపతిలో. వాటిలో ముఖ్యంగా ఏంటంటే ఆరోమెటాలికము, బెరేట గర్బు, గ్రాఫెడిస్, సైలీషియా, ఎపార్ సల్ఫు, నక్స్వాంక, సల్ఫర్, ఇలా చాలా మందులు ఉన్నాయి. ఇన్ని మందులు మనం ఏ రకంగా మనం వాళ్ళకి ఇవ్వగలం మనం అంటే ముఖ్యంగా ఏంటంటే హోమియోపతి డాక్టర్ ఎప్పుడు కూడా కాన్స్టిట్యూషన్గా ట్రీట్మెంట్ చేసి దాన్ని తగ్గించడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. అయితే మీ అందరికీ కూడా సూక్ష్మంగా మీ అందరికీ బాగా అర్థమయ్యేటట్టు చాలా తొందరగా మీ అందరు మీకు చేసుకునేటట్టు నేను మూడు మందులు పేర్లు చెప్తాను. ఎక్కువగా ఈ మూడు మందులు ఎక్కువ మనకి అవసరం అవుతూ ఉంటాయి అన్నమాట. వాటిలో ముఖ్యంగా ఏంటంటే నక్స్వాంక అనమాట అండి. నక్స్వాంక అనేది హెయిర్ ఫాలింగ్లో అద్భుతమైనటువంటి మెడిసిన్. ఇది ఎప్పుడు వాడతాం అంటే సాధారణంగా కొన్ని కొన్ని కొంతమంది పేషెంట్స్లో ముఖ్యంగా మనకి ఏదన్నా ఒక రోగం వచ్చిన తర్వాత, అంటే ఏదైనా ఒక డిసీజ్ వచ్చిన తర్వాత మందులు అవి వాడేసిన తర్వాత అక్కడి నుంచి జుట్టు ఉండిపోతుంది అనమాట. అలాంటప్పుడు లేదా రెండోది కొన్ని సందర్భాల్లో ఎక్కువ ఓవర్ మెడికేషన్ అయిపోతూ ఉంటుంది. ఓవర్ మెడికేషన్ అంటే ఎక్కువ మందులు వాడేయటం జరుగుతుంది అనమాట అండి. తప్పదు. అలాంటప్పుడు ఏంటంటే మనకి ఆ మందులు యొక్క ప్రభావం వల్ల కనుక వాళ్ళకి జుట్టు బాగా రాలిపోతే మనం నక్స్వాంక అనే మందులు మనం 30 అనే పవర్, నక్స్వాంక 30 అనే పవర్లో మనం వారంలో డోస్ వేసినట్టయితే 2-3 నెలల్లో పూర్తిగా రికవర్ అయిపోతారు అనమాట. రెండు అలాంటి వాళ్ళు అనమాట. రెండోది ఏంటంటే మనకి నాట్రమ్ మూర్ ఒకటి. నాట్రమ్ మూర్ అనే మందుని హోమియోపతిలో చాలామంది జుట్టు రావడానికి వాడుతూ ఉంటారు. దీంట్లో సాధారణంగా నాట్రమ్ మూర్లు ఏమవుతుందంటే స్కిన్ అంతా డ్రైగా ఉంటుంది, కానీ ఇక్కడికి వచ్చేసరికి స్కాల్ప్ అంతా, అంటే తలభాగం అంతా కూడా ఆయిలీగా ఉంటుంది అనమాట. తల ఇలా ఉంటుంది, ఇలా జిడ్డులా వస్తూ ఉంటుంది. ఆ రకమైనటువంటి లక్షణం కనుక మనకు అనిపించినట్టయితే నాటర్ ఫేస్ కూడా అంతే, ఇలా అనుకుంటే ఎప్పుడు జిడ్డు జిడ్డు వచ్చేస్తూ ఉంటుంది. స్కిన్ అంతా బాగా జిడ్డుగా ఉంటుంది, ఆయిలీగా ఉంటుంది, ఫేస్ ఆయిలీగా ఉంటుంది, తల అంతా కూడా ఆయిలీగా ఉంటుంది. వాళ్ళు ఆయిల్ పెట్టకపోయినప్పుడు కూడా ఆయిలీగానే ఉంటుంది అనమాట. అలాంటి స్కిన్ ఉన్నటువంటి తత్వంలో ముఖ్యంగా మనకి నాట్రమ్ మూర్ 30 అనే మందులు మనం వారంలో డోస్ వేసినట్టయితే వాళ్ళు కూడా 2-3 నెలల్లో పూర్తిగా ఈ సమస్య నుంచి వాళ్ళు బయటపడుతూ ఉంటారు. కానీ కొంతమందులు ఏమవుతుందంటే కొన్ని కొన్ని
వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చిన తర్వాత. అలా కాకుండా కొన్ని కొన్ని చాలా గట్టి సమస్యలు ఏదైనా ఆరోగ్యపరంగా ఇబ్బంది వచ్చినట్టయితే అవి తగ్గిపోయిన తర్వాత కొద్ది మందిలో మనకి ఈ జుట్టు అలరడం అనేది చాలా ప్రధాన సమస్యగా ఉండిపోతుంది అనమాట. అందుకే హోమియోపతిలో ఏం చెప్తారంటే హెయిర్ ఫాలింగ్ ఆఫ్టర్ ఎక్యూట్ సిక్నెస్ అనమాట. అంటే ఏదైనా ఒక తరుణ వ్యాధి లాంటిదంటే ఏదైనా ఎక్యూట్గా తాత్కాలికంగా ఒక వ్యాధి వచ్చి అది బాగా ఇబ్బంది పెట్టి తగ్గిపోయిన తర్వాత అక్కడి నుంచి జుట్టు రావడం అనేది బాగా ఎక్కువగా ఉన్నట్టయితే మనకి మనం హోమియోపతిలో సల్ఫర్ అనే మందులు వాడతాం అనమాట. ఈ సల్ఫర్ని మనం 200 అనే పవర్లు ముఖ్యంగా సల్ఫర్ 200ని మనం 15 రోజులకి ఒకటి వస్తాం అనమాట. 15 రోజులకి ఒకటి వచ్చినప్పుడు కనుక మనం 2-3 నెలలు వాడినట్టయితే మనకి అద్భుతంగా మనకి హెయిర్ ఫాలింగ్ అనేది తగ్గుతుంది అనమాట. అంతేకాకుండా మనకి దీంతోపాటు మదర్ టించర్స్ అని ఉంటాయి మనకి హోమియోపతిలో. జబరాండి అనే మదర్ టించర్ని జబరాండి మదర్ టించర్ అంటే మనకు అరుపు రూపంలో ఇస్తారనమాట. అది మంచి మందుని మంచి కంపెనీ మందుని మనం కొనుక్కొని దాన్ని కనుక మనం కొబ్బరి నూనెలో కలుపుకొని అంటే సగం ఇది సగం జబరాండి మదర్ టించర్ సగం కొబ్బరి నూనె. కొబ్బరి నూనె కూడా ఏంటంటే ఆడించుకున్నది అనమాట, మనకి కొట్టులో దొరికేది కాదు, షాప్స్లో వాటిలో ప్యాకింగ్లో వచ్చేది కాదు. అలా కాకుండా మనం ఈ గనుల దగ్గర పోయి అక్కడ మనకి ప్యూర్ కోకోనట్ ఆయిల్ వాళ్ళు ఆడించి అమ్ముతూ ఉంటారు, అటువంటిది తీసుకుని సగం కొబ్బరి నూనె సగము ఈ జబరండి మదర్ టించర్ రెండు కలిపి డైలీ రాసుకున్నా పర్లేదు, లేకపోతే మీరు ఎప్పుడు రాసుకుంటారో తలకి ఎప్పుడు ఆయన పెట్టుకుంటారు పెట్టుకున్నట్టయితే దీనివల్ల కూడా మీకు చాలా తొందరగా మీకు హెయిర్ ఫాలింగ్ అనేది తగ్గిపోవడం, జుట్టు కూడా ఎత్తుగా రావడం అనేది మనకు జరుగుతూ ఉంటుంది అనమాట. అంచేత హెయిర్ ఫాలింగ్ అనే దానికి హోమియోపతిలో అద్భుతమైనటువంటి మందులు ఉన్నాయి. ముఖ్యంగా ఇప్పుడు నేను చెప్పినట్టు నట్రమ్ ఒకటి, సల్ఫర్ ఒకటి, నాట్రమ్ మూర్ ఒకటి, అదే రకంగా మనకి పైకి రాసుకునే వాటిలో మాత్రం తలకి జబరాన్ని మదర్ టించర్ని కొంతమంది డైరెక్ట్గా కూడా రాసుకుంటారు. డైరెక్ట్గా రాసుకున్నా సరే ఇబ్బంది ఏం లేదు, అంటే మదర్ టించర్ తీసుకుని డైలీ పడుకునేటప్పుడు ఒక 20-30 చుక్కలు మన చేతులు వేసుకుని తలకలు ఎలా పెట్టుకున్నట్టయితే డైలీ పెట్టుకున్నట్టయితే కనీసం మీకు రిజల్ట్ అనేది 15 రోజుల్లో కన్వీన్ చేస్తుంది అనమాట. 2-3 నెలలు వాడేసరికి మీకు హెయిర్ ఫాలింగ్ అనేది ఓటం తగ్గిపోతుంది, అక్కడి నుంచి దాని గ్రోత్ అదే రావడం జరుగుతుంది అనమాట. ఈ కంప్లైంట్కి సంబంధించి మనం ఈ హోమియోపతి మందులు వాడేటప్పుడు ఏ రకమైన పరీక్షను కూడా మనం చేయక్కర్లేదు. మీరు ముఖ్యంగా ఏవైతే ఆహారం మీరు తీసుకుంటున్నారో ఆహారం తీసుకుంటేనే మీరు ఈ మందులు వాడుకోవచ్చు. అందువల్ల మీరు అద్భుతమైనటువంటి రిజల్ట్ మాత్రం మీరు గమనిస్తారు. ముఖ్యంగా హోమియోపతి మందు తీసుకునేటప్పుడు మనం ఒకటే నియమం ఏం లేదు, తిన్న వెంటనే కాకుండా మనం ఒక అరగంట ఒక 30 మినిట్స్ మీరు ముందు కానీ వెనుక కానీ అంటే తిన్న తర్వాత అరగంట కానీ లేకపోతే తినే ముందు అరగంట కానీ మీరు గ్యాప్ ఇచ్చి కనుక ఈ మందు వేసుకున్నట్టయితే మీకు అది బాగా పనిచేస్తుంది అనమాట. అంటే ఏ రకమైనటువంటి ఈ డ్రగ్కి ఇంట్రాక్షన్ లేకుండా ఫుడ్ వల్ల అది బాగా పనిచేస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.